వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆపద కాలంలో పేదలకు ప్రభుత్వంతో పాటు అండగా ఉంటున్న వైసీపీ శ్రేణుల సేవానిధి అభినందనీయమని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ కొనియాడారు. శుక్రవారం స్థానిక ఎడ్లలింగయ్య కాలనీలోని పేద ప్రజానికానికి మాజీ కౌన్సిలర్ షేక్ గఫూర్ ఆధ్వర్యంలో బిర్యానీ పంపిణీ చేపట్టారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పాల్గొని ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాతల సేవానిధిని అభినందించారు. కార్యక్రమంలో సైరాబాను, సయ్యద్ గౌస్, షేక్ సైదా, షేక్ వలీ బాషా, మస్తాన్, నాగురా, రజియా, గురవయ్య తదితరులు ఉన్నారు. ఎవరైతే రోజు పనిచేసుకుని జీవనాన్ని గంపదాలో వాళ్ళకి ఇబ్బందిగా ఉన్న సమయంలో ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం ఒకటి, రెండు వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని మీ వార్డుల్లో మీ శక్తి మేర సహాయ కార్యక్రమాల్లో పాల్గొండని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నియోజకవర్గంలో నేను చెప్పడం జరిగింది. ఆ సందర్భంగానే మరి గత వారం రోజుల నుంచి సోదరుడు మాజీ కౌన్సిలర్ గఫూర్ భాయ్ రోజు 200 మందికి భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేయటం, ఈరోజు ఎడ్లలింగయ్య కాలనీలో ఉన్న పేదలకి ఇచ్చే కార్యక్రమాల్లో చేయటం, ఈ సందర్భంగా గఫూర్ భాయ్ని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ అభినందిస్తూ దేశంలో కరోనా నేపథ్యంలో ఎమ్మెల్యే గారు కార్యకర్తలందరినీ కూడా ప్రోత్సహించి ఎక్కడైతే నిరుపేద ఉంటాడో అక్కడ వారికి సాయం చేయండి అని చెప్పి మా అందరికి ఆదేశం ఇచ్చారు. వారి ఆదేశం ప్రకారం మేము గత వారం రోజుల నుంచి రోజు మార్చి రోజు ఏదో ఒక పేటలో 200 పలావ్ ప్యాకెట్లు పంచుతున్నాం. కంటైన్మెంట్ జోన్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, ఇతర సేవకులకు డాక్టర్ శారదా సర్వీస్ సొసైటీ అందిస్తున్న రక్షణ పరికరాలు ఎంతగానో వినియోగపడుతున్నట్లు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బివి రమణ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సుల్తానాబాద్లోని కంటైన్మెంట్ జోన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా రక్షణ పరికరాలు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ శారద, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ప్రత్యేకించి మరి కరోనా తోటి మన తెనాలి మరి గ్రీన్ జోన్ అనుకున్నది 1-3 కేసులతో డిస్టర్బ్ అవటం జరిగింది. మరి ప్రత్యేకించి కంటైన్మెంట్ ఏరియాలో వర్క్ చేసే ఈ వాలంటీర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ చాలా రిస్క్కి ఎక్స్పోజ్ అయి ఉంటారు. మరి ప్రతిసారి కూడా మనం ఫేస్ వాష్ చేసుకోవటం జరగదు, అలాగే సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేసుకోవటం అనేది కష్టంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ షీల్డ్ మేము అలానే ఎదుటి వాళ్ళు వేసుకున్నప్పుడు మా ద్వారా వాళ్ళకి కానీ లేకపోతే వాళ్ళ ద్వారా మాకు కానీ వచ్చేదానికి అవకాశాలు బాగా తగ్గిపోతాయి. మరి ఈ ప్రత్యేకించి ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళని నేను కోరుకునేదంటే ఇది అందరి బాధ్యత అండి. కలిసికట్టుగా తెనాల్లో వాళ్ళందరూ కూడా ఇది ఒక మన ఒక ఎటికెట్ లాగా భావన చేసి ఫేస్ షీల్డ్లు, మాస్క్ లేకుండా దయచేసి బయటికి రావద్దు. మరి తెనాలి పురపాలక సంఘంలో డాక్టర్ శారదా గారు మరి శారదా సర్వీసెస్ తరఫున అనేకమైన స్వచ్ఛంద కార్యక్రమాల్లో అనేక విధంగా మనకి పురపాలక సంఘానికి సహకారం అందిస్తున్నారు. మరి ఏదైతే మనకి కరోనా COVID-19 నేపథ్యంలో వారి వంతు సహాయంగా మరి మన యొక్క సిబ్బంది ఏదైతే పారిశుద్ధ సిబ్బంది కానీ, ఆటాలు కానీ, ఏఎన్ఎంలు కానీ డైరెక్ట్గా డోర్ టు డోర్ వెళ్ళి ముఖ్యంగా ఈ కంటోన్మెంట్ ఏరియాలో మరి సైనికుల్లాగా పనిచేసిన ఆ సిబ్బందికి ఏదైతే ఫేషియల్ మాస్క్ రక్షణ కోసంలాగా వాళ్ళ కోసం మరి ఈ 3 కంటైన్మెంట్ జోన్లలో వారు ఇవ్వటం నిజంగా పురపాలక సందర్భంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. వారికి భగవంతుడు కానీ ఎల్లప్పుడూ అన్నదండలుగా ఉండాలని చెప్పేసి ఇటువంటి సేవా కార్యక్రమాలు వారు నిరంతరం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్లకు దాతల సహకారంతో నిత్యావసరాల పంపిణీ చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ కొనియాడారు. స్థానిక బోస్ రోడ్లో శుక్రవారం పట్టణ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిత్యావసరాలు, కూరగాయల పంపిణీ చేపట్టారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పాల్గొని వీటిని అందజేశారు. కార్యక్రమంలో ఎస్ సాయినాథ్, డి శ్రీనివాసరావు, పి మల్లి, బాబీ, రఘు, శ్రీకాంత్, తెనాలి డివిజన్లోని పలువురు వీడియోగ్రాఫర్లు మరియు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్ కానీ వీడియోగ్రాఫర్ ఇది మంచి సీజన్, పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్స్ కానీ, ఓనీ ఫంక్షన్ కానీ, ఇంకోటి కానీ ఇంకోటి కానీ, ఎందుకంటే సహజంగా ఎండాకాలంలో మంచి సీజన్. ఒక రకంగా మీ అందరికీ ఈ సీజన్ సుమారు 5-6 నెలల మీ జీవితాన్ని నేర్పే సీజన్, అది బాగా గెలిచింది చెప్పింది. మరి అలాంటి సీజన్ కోల్పోయి కరోనా నేపథ్యం వలన మీరు మీ జీవనాన్ని సాగించే క్రమంలో మీ అసోసియేషన్స్ ముందుకొచ్చి ఎవరైతే ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేయాలన్న ఉద్దేశంతో అసోసియేషన్ ముందుకు రావడం చాలా సంతోషం.
లాక్డౌన్ కారణంగా అందరూ ఫోటోగ్రాఫర్స్ మిత్రులందరూ కూడా ఉపాధి లేక అనేక మంది ఆర్థిక ఇబ్బందులు పడతా ఉన్నారు. వారి విషయంలో ఆలోచించి పెద్దలందరూ కూడా పూనుకొని ఈ పనిచేయడం జరిగింది. దానికి మన శాసనసభ్యులు గౌరవనీయులు ఎంతగానో సహకరించారు, వారికి మా ధన్యవాదాలు. అలాగే జగనన్న చేదోడు అనేటువంటి ఆ పథకంలో వృత్తికి సంబంధించినటువంటి బార్బర్ షాప్ వారిని టైలర్స్ని వాళ్ళని చేర్చడం జరిగింది. మా ఫోటోగ్రాఫర్స్ని కూడా ఆ జగనన్న చేదోడు పథకంలో చేర్చవలసిందిగా గౌరవనీయులు అన్నాపతి శివకుమార్ గారి ద్వారా మన సీఎం గారికి చేరే విధంగా వినవించాలని చెప్పని మేము ప్రయత్నం చేస్తామన్నాము. ఉద్యోగ కార్మిక వర్గాల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నట్లు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ తెనాలి శాఖ కార్యదర్శి వి ఫణీంద్ర పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట శుక్రవారం జాతీయ నిరసన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ఐసి ఉద్యోగులు కేంద్రం అవలంబిస్తున్న ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కార్యక్రమంలో టి సురేష్, వివిఎస్ఎస్ సాయి, విక్టర్ బాబు, హరికిషన్, వినయ్ కుమార్ తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటువంటి ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఈరోజున జాతీయ నిరసన దినోత్సవాన్ని మేము పాటిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మరియు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల మీద హక్కులకు భంగం కలిగిస్తున్నారు. కనీస వేతన సవరణ చట్టాన్ని రద్దు చేస్తానంటున్నారు. వందల సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదనాన్ని మారుస్తూ దాన్ని 12 గంటలకు పెంచుతానని చెప్పి ఇలా కార్మిక వ్యతిరేక ఉద్యోగ వ్యతిరేక విధానాలని ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోంది. నీ విధానాలను మార్చుకోవాలి. మార్చుకోకపోయినట్టయితే రాబోయే ఎన్నికల్లో ఈ దేశ ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారని చెప్పి జాతీయ నిరసన దినోత్సవం ద్వారా ఈ విధానాలు మార్చుకోవాలని చెప్పి ఈ రోజున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపునిచ్చిన మేరకు జాతీయ నిరసన దినాన్ని కార్మిక వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్న ఈ యొక్క కేంద్ర మరి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల వింత పోకడల్ని నిరసిస్తూ 81 తెనాలి యూనిట్ తరఫున మా మద్దతుని ఏఏ ఈరోజు చేపడుతున్న ఈ నిరసన దినానికి మా మద్దతుని పలుకుతూ ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల్ని ఉపసంహరించాలనుకునే ఇటువంటి దుర్మార్గపు ఆలోచనల్ని ఎక్కనైనా విడనాడాలని కోరుతూ ఈ యొక్క నిరసన దినానికి మా 81 తెనాలి యూనిట్ తరఫున మేము మద్దతు ఇస్తున్నాం. కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి అండగా ఉంటున్న దాతల చేయూత స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం శ్రీ ఆంజనేయ ధ్యానయోగ మండలి మరియు పట్టణ స్వతంత్ర సమాచార హక్కు సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి 15,116 రూపాయలు విరాళంగా ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్కు అందజేశారు. కార్యక్రమంలో కేవీఎన్కే కిషోర్ గురూజీ, తాడికొండ శ్రీనివాసరావు, ఎం శ్రీనివాసరావు, జి సత్యనారాయణ, టీవీ సుబ్బారావు, నరేంద్ర తదితరులు ఉన్నారు. ఏదో ఉడతా సాయంగా సీఎం గారి రిలీఫ్ ఫండ్ కూడా మా శ్రీ ఆంజనేయ జానయ మండలి తరఫున కొంత మొత్తాన్ని అందజేశాము. 10,116 రూపాయలని ఆ తెనాలి పట్టణ స్వతంత్ర సమాచార హక్కు సంఘం తరఫున కూడా మేము 5,116 రూపాయలు మా తెనాలి పట్టణం తరఫున సీఎం రిలీఫ్ ఫండ్కి మేము అందజేశాము. ఇప్పుడు చిన్న విరామం.